नमस्ते वेलकम टू वैद्यम आरोग्यम संतान लेमी समस्या तो बाधपड़तुन्नारा फीमेल इनफर्टिलिटी के एलांटि रक्त परीक्षलु चेस्तारु सेमिन एलालिसिस योक्क इंपॉर्टेंस एंटी इनफर्टिलिटी तो बाधपड़तुन्न वारिकि जीवालो एलांटि कौन्सिलिंग इस्तारु इनफर्टिलिटी समस्याकु एलांटि लेटेस्ट ट्रीटमेंट अंदुबाटुलो उंदी जीवा फर्टिलिटी सेंटर साइंटिफिक डायरेक्टर डाक्टर चेकूरी सुवर्चलावर्धन मनतो उन्नारु వారిని అడిగి పూర్తి సమాచారం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అండి. నౌడేస్ ఇన్ఫర్టిలిటీ అనేది చాలా కామన్ గా కనిపిస్తుంది. ఒకప్పుడు చాలా రేర్ గా ఉండే ప్రాబ్లం, ఇప్పుడైతే చాలా కామన్ గా చాలా మంది ఇదే చెప్తున్నారు. అసలు ఇన్ఫర్టిలిటీ అని ఎప్పుడు పరిగణిస్తారు? పిల్లలు ఎన్ని రోజులు ట్రై చేసిన తర్వాత పిల్లలు పుట్టకపోతే అది ఇన్ఫర్టిలిటీ కిందకి వస్తుంది? సాధారణంగా ఏంటంటే ఒక 1 ఇయర్ ట్రై చేయాలండి ఒక కపుల్. ట్రై చేసి కూడా పిల్లలు పుట్టకపోతే, ఒకసారి కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే, ప్రెగ్నెన్సీ వచ్చి ఆగితే అది కాదు, కానీ ప్రెగ్నెన్సీ అస్సలు బొత్తిగా రాకపోతే, తర్వాత ఏజ్ 30 కన్నా తక్కువ ఉంటే 1 ఇయర్ అండి, 35 దాటింది అనుకోండి 6 మంత్స్ వరకే ట్రై చేయాలి. అలాంటప్పుడు దీన్ని ఇన్ఫర్టిలిటీ సంతానలేమి సమస్య అని మేము పిలవడం జరుగుతుంది. అక్కడతో 35 తర్వాత 6 మంత్స్ తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాలేదంటే ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి డాక్టర్ని సంప్రదిస్తే బెటర్. తక్కువ ఏజ్ ఉన్నారనుకోండి, 22-23 ఉన్నారనుకోండి, ఇంకొక 1-6 మంత్స్ ఎక్కువ ట్రై చేసినా నష్టం ఏమి లేదు. వాళ్ళు ట్రై చేశాక అన్ప్రొటెక్టెడ్గా ట్రై చేశాకనే ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా చూడాలి. ఓకే, అంటే ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఉంటుందండి? తప్పకుండా. ఏజ్ ఫ్యాక్టర్ రీజన్ అంటారు, ఏజ్ ఫ్యాక్టర్ కూడా ఇన్ఫర్టిలిటీలో ఎంతవరకు కారణం అవుతుంది? సో ఏజ్ ఫ్యాక్టర్ అనేది అన్నిటికీ ముఖ్యమైన కారణం అండి ఇన్ఫర్టిలిటీలో. చాలా పెద్ద కారణం, ట్రీట్మెంట్కి కారణం, డయాగ్నోసిస్కి కారణం, ప్రెగ్నెన్సీ రావడానికి కారణం. ఏ టెస్ట్ చేసినా, ఏ ప్రొసీజర్ చేసినా రిజల్ట్ అనేది ఏజ్ మీద ఆధారపడి ఉంటుందన్నమాట. తక్కువ ఏజ్ ఉంటే అండాల క్వాలిటీ బాగుంటుంది, వీర్యకణాల క్వాలిటీ బాగుంటుంది, సక్సెస్ రేట్ ఎక్కువ ఉంటుంది. సో తక్కువ ఏజ్ ఉన్నవాళ్ళు డిలే చేయకుండా ప్రెగ్నెన్సీ రావట్లేదు, 1 ఇయర్ 2 ఇయర్స్ దాటాయి ప్రెగ్నెన్సీ రావట్లేదు అంటే తప్పకుండా ఈ ట్రీట్మెంట్కి అనేది వెళ్ళిపోవాలి. దాన్ని డిలే చేసి 30 దాటిన తర్వాత కూడా ఇంకా చిన్న చిన్న ట్రీట్మెంట్స్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి ఈ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ కూడా కొంచెం పనికిరాదు. వచ్చినా అది చాలా రోజుల తర్వాత చాలా ప్రయోగాలు చేశాక వచ్చే అప్పటికే లేట్ అయిపోతుంది. యాక్చువల్లీ మీరు చెప్పినన ప్రకారం ఏజ్ ఎక్కువ కొద్ది ఛాన్స్ ఆఫ్ సక్సెస్ కూడా తగ్గిపోతూ ఉంటుంది. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్యాక్టర్. ఆ ఏజ్ బట్టే మేము డిసైడ్ చేస్తాం వీళ్ళకి సక్సెస్ రేట్ ఎలా ఉంటుందో. ఓకే, అలాగే టెస్ట్ల విషయానికి వస్తే బ్లడ్ టెస్ట్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీకి ఎలాంటి రక్త పరీక్షలు చేస్తారు? సో ముందండి ఏంటంటే, అఫ్కోర్స్ ఇప్పుడు రకరకాల ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. అండాలు విడుదల అవుతుందా లేదా, గర్భసంచి బాగుందా లేదా, ట్యూబ్స్ బాగున్నాయా లేవా, అసలు హార్మోన్స్ బాగున్నాయా లేవా, కానీ ప్రతి దానికి ఒక పరిష్కారం ఉంది. ఇప్పుడు పీసీఓడి ఉంటే ఏంటి, ఎండోమెట్రియోసిస్ ఏంటి, ప్రతి దానికి ఒక మార్గం ఉంది, ఒక సొల్యూషన్ వెతకచ్చు. అది 100% సక్సెస్ అవుతుందా లేదా నేను చెప్పలేను, కానీ ఆ దానికి ఒక సొల్యూషన్ ఉంది, దానికి ఒక ట్రీట్మెంట్ ఉంది ప్రతి ప్రాబ్లంకి. సో ఏంటంటే వచ్చి రాగానే వీళ్ళకి బ్లడ్ టెస్ట్ చేసేద్దామని ఉండదు. ఒక స్కాన్ ఉంటుంది, ఒక హిస్టరీ టేకింగ్ ఉంటుంది, అసలు హిస్టరీలో ఏమేమి ఉన్నాయి, ఏమైనా ప్రెగ్నెన్సీస్ వచ్చిపోయాయా, పీరియడ్స్ రెగ్యులర్గా ఉన్నాయా, అవన్నీ చేసుకున్న తర్వాత డే 2 పీరియడ్కి మేము రక్త పరీక్షలు చేపిస్తాం. ఈ రక్త పరీక్షలు ఏంటంటే ఇవి హార్మోన్స్, ఈ బ్రెయిన్స్ పంపించే సిగ్నల్స్, ఆ సిగ్నల్ పట్టుకొని అండాశయాల నుంచి అండం పెరిగిన తర్వాత రిలీజ్ అవుతుందన్నమాట. సో ఆ సిగ్నల్ అనేది, హార్మోన్ అనే సిగ్నల్ సరిగా ఉందా లేదా, దాని వాల్యూ సరిగా ఉందా లేదా, అది ఎక్కువ ఉందా తక్కువ ఉందా, దాన్ని బట్టి ఓవరీ సరిగా పనిచేస్తుందా లేదా కనుక్కుంటాం. ఎక్కువ ఉంటే చాలా కష్టపడి పనిచేస్తుంది అండాశయం, తక్కువ ఉంటే బాగానే ఉంది, దానిలో కొంచెము క్వాంటిటీ నంబర్ అన్నీ బాగున్నాయి, ఇది పనికొచ్చే అండాశయం అనేసి అనుకుంటాం. గర్భసంచికి వెళ్తాం, గర్భసంచి స్కాన్ చేసి చూసిన తర్వాత మరీ థిక్గా ఉంటే కూడా ప్రెగ్నెన్సీ ప్రాబ్లమే, మరీ థిన్గా ఉంటే ప్రెగ్నెన్సీ ప్రాబ్లమే. దానికి బ్లడ్ ఫ్లో బాగుందా లేదా చూడాలి. అవన్నీ చూసాక బ్రెయిన్లో ప్రొలాక్టిన్ అనే ఉంటుంది, అది ఉంటే హార్మోన్స్ అనేవి బ్లాక్ అయిపోతాయి అన్నమాట, బ్రెయిన్లో ట్యూమర్ కూడా ఉండొచ్చు దానివల్ల. సో అది కనుక్కుంటాం. థైరాయిడ్ ఎక్కువ ఉండొచ్చు, థైరాయిడ్ వల్ల కూడా ఈ హార్మోన్స్ అనేవి సరిగా ప్రొడ్యూస్ అవ్వవు, ఈ సిగ్నల్స్ అనేవి అండాశయాలు సరిగా పట్టుకోవు. సో బేసిక్లీ ఇవన్నీ టెస్టులు చేస్తే మనకి ప్రాబ్లం ఎక్కడుందో అనేది చూసుకొని నెక్స్ట్ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చు. ఈ ట్రీట్మెంట్ అనేది కూడా ఇన్ఫర్టిలిటీకి ఇవన్నీ ఫ్యాక్టర్ అంటారు. ఇప్పుడు మామూలుగా అయితే జనరల్గా తెలీదు,
అంటే ఏదో పిల్లలు పుట్టట్లేదంటే ఏదో ఒక కారణం రెండు కారణం కానీ మీరు చెప్పిన దాని ప్రకారం చాలా ఇంక్లూడ్ అయి ఉంటాయి చాలా ఉంటాయండి కాకపోతే ఇట్స్ నాట్ ఎక్స్టెన్సివ్ పరీక్ష ఏం కాదు వచ్చారు కదా అని రోజులు తిప్పం అన్నమాట ఆ పీరియడ్ డోర్ రెండో రోజు వస్తే బ్లడ్ టెస్ట్ చేస్తే ఒక చిన్న బ్లడ్ టెస్ట్ చేస్తే అందులో ఇవన్నీ తేలిపోతాయి అన్నమాట డయాబెటీస్ ఉందా షుగర్ ఉందా ఈ టైంలో చేసే బ్లడ్ టెస్ట్లు చాలా ఖరీదైనవని కొంతమంది అంటూ ఉంటారు అందరూ ఎఫర్ట్ చేయలేరేమో అని కూడా అంటారు అది నిజం అంటారా లేదండి ఇది అంత ఖరీదైంది కాదు అండ్ అందుకనే వెనకాడతారు ఎంత ఖరీదుగా ఉండొచ్చో ఎక్స్ ఒక సిటీ లాగా ఒక ఎంఆర్ఐ లాగా కావచ్చని కానీ కాదండి చాలా చీప్ ఫ్యూ హండ్రెడ్స్ లో అయిపోతాయి స్కాన్స్ కన్సల్టేషన్స్ ఈ రక్త పరీక్షలు అవన్నీ ఫ్యూ హండ్రెడ్స్ లో అయిపోతాయి డే టు పరీక్షలు అవన్నీ చేసుకుంటే కాకపోతే ఇవి చేశాకనే మీ ట్రీట్మెంట్ అనేది డిసైడ్ చేయడం జరుగుతుంది మీరు అనుకోవచ్చు అది రాగానే ఈ టెస్ట్లు ఏం చేపిస్తున్నారు అది లేనిది అదొక రిపోర్ట్ లాంటిది అనాలిసిస్ లాంటిది అది ఉంటే ఓహో ఇంత డోస్ ఇవ్వచ్చు అరే వీళ్ళకి ట్యాబ్లెట్ తోటే అయిపోతుంది ఇంజెక్షన్ అవసరం లేదు అరే వీళ్ళకి సర్జరీ అవసరం లేదు ఇలాంటివన్నీ మేము చూసుకుంటే కరెక్ట్ ట్రీట్మెంట్ అనేది ఇవ్వగలుగుతాం మీకు అనిపించచ్చు చాలా రోజుల నుంచి తిరుగుతున్నామని కానీ వచ్చి రాగానే టెస్ట్ల తర్వాత నెక్స్ట్ పీరియడ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ అవ్వచ్చు లేదా మీరు కరెక్ట్ టైంకి వస్తే ఆ పీరియడ్కి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయవచ్చు సో దీనిలో ఏంటంటే కొంచెం పేషెంట్ సహనం ఉండాలి ఓపిక ఉండాలి అండ్ ట్రస్ట్ ఉండాలి డాక్టర్ మీద ట్రస్ట్ ఉండాలి ఇవి ఎందుకు చేస్తున్నారంటే ఇవన్నీ కనుక్కున్న తర్వాతనే ఈ ట్రీట్మెంట్లోకి దిగాలి అన్నీ ఏం తెలియకుండా ఒక 2 లాక్స్ మందులు రాసేస్తే లాభం లేదు ఊరికే ఐవీఎఫ్ చేసేస్తే లాభం లేదు సో యంగ్ ఉంటే చిన్న మాత్రలతో అయిపోవచ్చు లేదు ఓల్డ్ ఉంటే ఊరికే నేను మందులు ఇస్తే మీకు టైం వేస్ట్ డబుల్ వేస్ట్ ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి అబ్సల్యూట్లీ ఒక 40 ఇయర్ ఓల్డ్ అమ్మాయి వచ్చింది అనుకోండి ఊరికే ఆమెకు టాబ్లెట్స్ ఇచ్చి తిప్పి టైం వేస్ట్ చేయకూడదు 41 42 అయ్యే కొద్దీ వాళ్ళ అండాశయాల్లో పవర్ కూడా తగ్గిపోతూ ఉంటుంది సో బేసిక్గా వాట్ హ్యాస్ టు బి డిసైడెడ్ ఇస్ ఏజ్ ఫ్యాక్టర్స్ అన్నీ చూసి అవన్నీ చెస్ లాగా అనమాట అన్ని ప్లేస్లో పెట్టుకొని ట్రీట్మెంట్ మొదలెట్టాలి రైట్ మీ చాలా అంటే మంచి పాయింట్ మామూలుగా వచ్చి ఏదో మందులు రాసి ఇవ్వడం కాదు ఫస్ట్ అసలు టెస్ట్ చేస్తేనే ఏంటి ఫర్దర్గా వాళ్ళకి ఎలా ట్రీట్మెంట్ ఇవ్వాలనేది కూడా క్లియర్గా తెలుస్తుందని చెప్పారు అలాగే సెమెన్ ఎనాలిసిస్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే సెమెన్ ఎనాలిసిస్ అని కూడా అంటూ ఉంటారు కదా దాని ఇంపార్టెన్స్ ఏంటంటారు దాన్ని ఎంతవరకు అవసరం ఇప్పుడు అంటే ఒక కపుల్ వచ్చినప్పుడు ఇప్పుడన్నా దంపతులు కలిసి వస్తున్నారు మునుపు 10 ఏళ్ల క్రితం ఆన్సర్ చేసే ముందు కాలర్ ఉన్నారు లక్ష్మి హైదరాబాద్ నుంచి కాల్ తీసుకుందాం లక్ష్మి గారు డాక్టర్ గారు ఉన్నారమ్మా మీ క్వశ్చన్ ఏంటో చెప్పండి గుడ్ ఈవినింగ్ మ్యామ్ గుడ్ ఈవినింగ్ మ్యామ్ నాకు 4-7 మంత్ అవుతుంది మ్యారేజ్ అయ్యి చెప్పండి 50 డేస్ లో ఒకసారి అబార్షన్ అయిపోయింది మ్యామ్ ప్లస్ ఇప్పుడు మళ్ళీ 4 మంత్స్ లో ఎన్టీ స్కాన్ బాండ్స్ బేబీ అని అన్ని చూపించారు 12 మంత్ పడి 12 అయిపోయింది నాకు ఉమ్మని ఇలా వెజనల్ నుంచి వచ్చేసి ఆ బేబీని తీసేశారు డెలివరీ లాగా చేశారు ఎందుకు అలా అయిందో అర్థం అవట్లేదు మేడం నాకు హైపోథైరాయిడ్ ఉంది అమ్మ మీరు మీ గైనకాలజిస్ట్ని ఆబ్స్టెట్రిషియన్ని కలిస్తే బెటర్ బట్ చాలా కారణాలు ఉండొచ్చు అమ్మ మా ఇన్ఫర్టిలిటీ వైపు చూస్తుంటే కొందరికి హైపోథైరాయిడిజం వల్ల పాలిసిస్టిక్ ఓవరీస్ వల్ల అండాశయాల్లో క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ వస్తాయి దానివల్ల ఎంబ్రియో అంటే బేబీ అనేది ఆగదు సో దానివల్ల కూడా అబ్నార్మాలిటీస్ వల్ల ఈ మిస్క్యారేజెస్ ఎర్లీ ప్రెగ్నెన్సీ లాస్ ఇవన్నీ చాలా ఎక్కువ అవుతాయి అన్నమాట సో మీ గైనకాలజిస్ట్ ట్రీట్ చేస్తున్నారు కనుక ఒకసారి వాళ్ళని సంప్రదిస్తే బెటర్ లేకపోతే మా దగ్గరకు వస్తే మేము అసలు ఎందుకు అవుతుందో ఆ హైపోథైరాయిడిజమ్ హైపర్థైరాయిడిజం బాగా చేసిన తర్వాత మిమ్మల్ని ప్రెగ్నెన్సీ ట్రై చేయడానికి ప్రోత్సహిస్తాం రైట్ ఎనాలిసిస్ గురించి సో బేసిక్గా ఏంటంటే ఒక కపుల్ వచ్చిందంటే ఆడోళ్ళకే టెస్టులు స్టార్ట్ చేయకూడదు ఇట్ ఈస్ టుగెదర్ ఇద్దరికి స్టార్ట్ చేస్తే ఆ ట్రీట్మెంట్ అనేది ఫాలో అవ్వచ్చు తొందరగా రిజల్ట్ రావచ్చు మా దగ్గర చాలాసార్లు చూస్తాము ఉట్టి ఆడోళ్ళకే టెస్టులు ఉంటే మగవాళ్ళకి అసలు చేయకుండా వీళ్ళకి టాబ్లెట్స్ ఇవ్వడము వీళ్ళు ట్రై చేసుకోవడం సొంతంగా అవన్నీ అవుతాయి అలా కాకుండా ఇద్దరికి ట్రై చేస్తే టైం సేవ్ అవుతుంది సక్సెస్ రేట్ బాగుంటుంది సో సీమన్ అనాలిసిస్ ఏంటంటే వీర్యంలో వీర్యకణాలు ఎలా ఉన్నాయి ఈ క్వాలిటీ క్వాంటిటీ మార్ఫాలజీ అంటే నంబర్ దాని మోటిలిటీ మార్ఫాలజీ అనేది చాలా చాలా ముఖ్యం అనమాట అవి లేనిదే ఆ వీర్యకణం అనేది అండం దగ్గర వరకు చేరదు అది చేరందే ఫర్టిలైజేషన్ అవ్వదు అంటే ఫలితీకరణం అవ్వదు ఎంబ్రియో ఫామ్ అవ్వదు బేబీ ఫామ్ అవ్వదు అది గర్భసంచికి వచ్చి అతుక్కోదు సో ఇవన్నీ కావాలంటే హాఫ్ సైడ్ అమ్మాయిది హాఫ్ సైడ్ అబ్బాయిది కాబట్టి ఇద్దరిని సరిగా పరీక్షించిన తర్వాతనే ఈ ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో సీమన్ అనాలిసిస్ మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఏదైనా ఒక దంపతులు వచ్చారంటే ఇద్దరికి చేయాల్సిందే ఈ ఫీమేల్ అనాలిసిస్ ప్లస్ మేల్ అనాలిసిస్ రైట్ పూణే నుంచి మరో కాలర్ ఉన్నారు మాధురి గారు డాక్టర్ గారు ఉన్నారమ్మా మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి
మేడం నమస్తే మేడం. నమస్తే మా చెప్పండి. మేడం ఫస్ట్ ప్రెగ్నెన్సీ బాగా అయింది మేడం. రెండో ప్రెగ్నెన్సీలో 9 మంత్స్ లో అబార్షన్ అయింది. అంటే డెలివరీ అయిన పాప చనిపోయింది. తర్వాత ఇంకొకటి కూడా అట్టే అయింది. మళ్ళీ ఇప్పుడు కూడా అట్టే అయింది మేడం. సో మూడు ప్రెగ్నెన్సీ లాసెస్ అయినా మీకు? అవును మేడం. అది ఓ నెగటివ్ మా ఏమో ఓ పాజిటివ్ దాని వల్ల అవుతుందని చెప్పారు. దేని వల్లమ్మా? బ్లడ్ గ్రూప్స్ ఓ నెగటివ్ నెగటివ్ ఒకరిది పాజిటివ్ ఒకరిది. ఓకే ఓకే ఓకే. అవును మేడం. యా ఉండొచ్చమ్మా. మీరేంటంటే అక్కడ మీ ఆబ్స్టెట్రిషియన్ ని కలిస్తే వాళ్ళు మీకు కరెక్ట్ గా సలహా ఇచ్చి నెక్స్ట్ ఏం చేయాలనేది చెప్తారు. ఇలా ఎందుకు జరుగుతుందంటారు డాక్టర్? అంటే వీళ్ళకి కూడా ట్రీట్మెంట్ ముందు ఏవో ఇంజెక్షన్స్ అవి తప్పకుండా అవి చేయించిన తర్వాతనే వి షుడ్ అంటే ఫస్ట్ ఒకసారి జరిగిన తర్వాత మిస్కారేజ్ జరిగిన తర్వాత కంప్లీట్ ప్రొఫైల్ చేయించుకోకుండా ఫర్దర్ గా వెళ్తే ఇలాగే జరుగుతుందంటారు. అలా జరిగినప్పుడు అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలి? సో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళు సరి అయిన డాక్టర్స్ కి చూపించి ఆబ్స్టెట్రిషియన్ కి చూపించి వాళ్ళదంతా టెస్ట్ చేశాక వాళ్ళ మిస్ మ్యాచ్ ఉంది కాబట్టి బ్లడ్ గ్రూప్స్లో వాళ్ళు కరెక్ట్గా చెప్తారు ఏం ట్రీట్మెంట్ తీసుకోవాలో, ఎప్పటి నుంచి మళ్ళీ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ట్రై చేయొచ్చు అనేది చెప్తారనమాట. కాలర్ ఉన్న డాక్టర్ గారు కాల్ తీసుకుందాం. ఈశ్వరరావు గారు పలాస నుంచి. ఈశ్వరరావు గారు డాక్టర్ ఉన్నారండి, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మేడం చెప్పండి. ఈశ్వరరావు గారు మ్యారేజ్ అయి 4 ఇయర్స్ అయింది మేడం. సంతానం లేదు. ఓకే అండి. అంటే 2 మంత్స్ మా మెడిసిన్ వాడాం 2-3 అంటే వాళ్ళు ఏమంటే వీరి కణాలు అంత అభివృద్ధిలో లేవు అని చెప్తారండి. సరే అండి. మీ వయసు ఎంత అండి? 40 అవుతుంది మేడం. స్మోకింగ్ చేస్తారా? స్మోకింగ్ ఏం లేదు. స్మోకింగ్ ఏం లేదు. 40 ఇయర్స్ అంటున్నారు. వెయిట్ బరువు ఎక్కువ ఉందా? డయాబెటీస్ ఉందా మీకు? ఏం లేదు. సో వీరే కణాల్లో కౌంట్ అంటే నంబర్ తక్కువ ఉంది అంటున్నారా? కదలిక బాగుందా? ఎంత తక్కువ ఉందండి కౌంట్? ఎంత ఉంది కౌంట్ అంటే నాకు తెలియదు. రైట్. సో కౌంట్ తక్కువ ఉంది అన్నారు, కానీ కౌంట్ ఎంత తక్కువ ఉన్నది చాలా ఇంపార్టెంట్ అండి. ఒక 10 మిలియన్ మీ రిపోర్ట్ చూసుకోండి మళ్ళీ వెళ్ళిన తర్వాత. ఒక 10 మిలియన్ కన్నా తక్కువ ఉందనుకోండి, అలాంటప్పుడు మీరు ఐయుఐలు సొంతంగా ట్రై చేయడము లేదా టాబ్లెట్స్ తీసుకుని మీరే ట్రై చేయడము అవన్నీ చేయకండి. మీ టైం వేస్ట్, ప్లస్ మీరు 40 ఇయర్స్ ఓల్డ్ అంటున్నారు. గుడ్ న్యూస్ ఇస్ మీరు స్మోకర్ కాదు, డయాబెటీస్ లేదు, ఏం లేదు. కాబట్టి మీరు నెక్స్ట్ చేసేది ఏంటంటే ఐవీఎఫ్కి వెళ్ళిపోవాలి. 10 మిలియన్ కన్నా తక్కువ ఉంటే, 10 మిలియన్ కన్నా ఎక్కువ ఉంటే మళ్ళీ దాంట్లో ఏంటంటే కదలిక చూడాలి. చెప్పాను కదా, కదలిక బాగుంటేనే స్పర్మ్ అనేది అంటే వీర్యకణం అనేది అండం దగ్గర వరకు చేరుతుంది. సో అది కూడా చూసుకోండి. అది ఒక 40% అన్నా ఉందా అనేది చూసుకోండి. అది కూడా బాగుందనుకోండి, 10 మిలియన్ కన్నా ఎక్కువ ఉందనుకోండి, ఐయుఐ అనే ఒక చిన్న ప్రొసీజర్ చాలా తక్కువ అమౌంట్లో మీకు అయిపోతుంది. అదేంటంటే మీరు మీ ఆవిడకి టాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది. అండం పెరగడానికి విడుదలవడానికి ఒక ఇంజెక్షన్ ఇస్తాము. ట్యూబ్లో వచ్చి అండం వెయిట్ చేస్తున్నప్పుడు మీరు వీర్యకణాలు మా ల్యాబ్లో ఇస్తే వాటిని ప్యూరిఫై చేసి అంటే బాగున్న స్పర్మ్స్నే తీసుకొని గర్భసంచిలోకి వేస్తే మీ ఛాన్స్ సక్సెస్ఫుల్ అయ్యే ఛాన్స్ 15-20% పెరుగుతాయి అన్నమాట. ఇప్పుడు ఎక్కడైతే ఉన్నారో అక్కడ నుంచి 20% పెరుగుతుంది. కాకపోతే ఇది కూడా ఒక 2-3 టైమ్సే చేయాలి. టైం వేస్ట్ చేయకూడదు. మీరు 40, మీ ఆవిడ ఇంకొక 5-6 ఇయర్స్ తక్కువ ఉన్నా ఆవిడ కూడా 30 దాటారు కాబట్టి ఆవిడ అండంలో కూడా ప్రాబ్లమ్స్ రావడం స్టార్ట్ అవుతాయి. సో ఈ ప్రొసీజర్ అంటే ఐయుఐ ఇంట్రా యూట్రైన్ ఇన్సెమినేషన్ గుర్తుపెట్టుకోండి, ఒక 3 టైమ్స్ చేయించుకోండి. అది కూడా వర్కౌట్ అవ్వకపోతే తప్పకుండా ఐవీఎఫ్కి వెళ్ళిపోతే మీ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ 40-50% వరకు పెరుగుతాయి. ఇందులో ఏంటంటే కొన్ని ఒక ఫ్యూ 10-100 స్పర్మ్స్ ఉన్నా మేము అది తీసుకొని బేబీని తయారు చేసి గర్భసంచిలోకి వేయడం జరుగుతుంది. చాలా మంచి టెక్నాలజీ. మీరు తప్పకుండా మీ రిపోర్ట్ బట్టి ఇవన్నీ డిసైడ్ చేయాలి. లేదు మీకు అనుమానంగా ఉంటే తప్పకుండా మా దగ్గరకు రండి, మీకు సలహా ఇవ్వడం జరుగుతుంది. రైట్. మరో కాలర్ ఉన్నారు గద్వాల నుంచి, సరోజ గారు. సరోజ గారు డాక్టర్ గారు ఉన్నారమ్మా, మీ ప్రాబ్లం ఏంటో మాట్లాడండి. నమస్కారం మేడం. నమస్కారం సరోజ గారు, చెప్పండి. మేడం నాకు పెళ్లి మ్యారేజ్ అయ్యి 9 సంవత్సరాలు అవుతుంది మేడం. ఓకేమా. ఫస్ట్ పాప 6 మంత్ లోపల నిలబడింది మేడం. ఫస్ట్ పాపకు 7 ఇయర్స్ మేడం. అప్పటి నుంచి నాకు మంత్ రెగ్యులర్ అసలు రావటం లేదు. నేను మెడిసిన్ వాడతారే కానీ మంత్ వస్తుంది లేదంటే లేదు. ఇప్పుడు ఎంత మంది వయసు? నా వయసు 28 మేడం. 28 ఉన్నా. బరువు ఎక్కువ ఉన్నావా? బరువు 60 ఉన్నా మేడం, 60 కేజీలు ఉన్నా. మంత్ రెగ్యులర్ రావటం లేదు మేడం. ఇంతకు మొదలు వేరే హాస్పిటల్ చూపించుకుంటే టీసీబడి ఉందమ్మా అని చెప్పింది. నేను అదే అడగబోతున్నాను. దానికి మందులు ఏమైనా ఇస్తున్నారా?
చాలా బాగున్నా మేడం. మందులకు కూడా ఏం ఫలితం రాలేకుంటే ఆపరేషన్ చేసినారు మేడం. లాప్టోస్కోప్ అని అంటారు కదా మేడం, దాని ద్వారా ఆపరేషన్ చేసిన తర్వాత కూడా రాలేదు మేడం రెగ్యులర్ గా. మళ్ళీ 7 నెలల తర్వాత మంత్స్ వచ్చింటే కర్నూలులో చూపించుకున్నాం మేడం. మీ ఊరు అన్నమా? సో కంగారు పడేది ఏం లేదమ్మా. ఇప్పుడు ఈ పాలిసిస్టిక్ ఓవరియన్ సిండ్రోమ్ కూడా దాన్ని కూడా బాగా చేసే చాలా మార్గాలు వచ్చాయన్నమాట. మీరేమీ నిరాశ పడకుండా మీ రిపోర్ట్స్, ఇప్పుడు అయితే లాక్డౌన్ కూడా ఎత్తేసారు కాబట్టి మీ రిపోర్ట్స్, మీ బ్లడ్ టెస్ట్లు అవన్నీ తీసుకొని రండి. తప్పకుండా మీకు ట్యాబ్లెట్స్ అవన్నీ ఇచ్చి బాగా చేసే ట్రయల్స్ చేస్తాం. బహుశా మీరు సెకండ్ ప్రెగ్నెన్సీ కూడా ట్రై చేస్తారేమో, అది కూడా ఆ ట్రీట్మెంట్ కింద కూడా మేము మిమ్మల్ని తప్పకుండా హెల్ప్ చేస్తాం. అయితే కడప నుంచి మరో కాలర్ ఉన్నారు, అరుణ గారు. అరుణ గారు, మీ సమస్య ఏంటో చెప్పండి అమ్మా డాక్టర్ గారితో. నమస్తే మేడం. చెప్పండి అరుణమ్మ. మేడం 10 ఇయర్స్ అయింది మేడం పెళ్ళి. థైరాయిడ్ ఉంది అన్నారు మేడం నాకు. ఓకేమ్మా. సో టాబ్లెట్స్ తీసుకున్నావమ్మా? వాడినా మేడం. తగ్గిందా? థైరాయిడ్ తగ్గింది మేడం. 6 నెలలు వాడమన్నారు, తగ్గింది. కానీ ఆ టాబ్లెట్లు వాడిన తర్వాత నెలసరి సరిగ్గా రావడం లేదు మేడం. ఉట్టి థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నావా? మిగతావి ఏమైనా చేయించుకున్నావా? వేరే హార్మోన్స్? అన్ని హార్మోన్స్ చెక్ చేస్తున్నారు మేడం. ట్యూబ్స్ బాగున్నాయా మీకు? ట్యూబ్ అన్ని బాగున్నాయి. మీ మీ హస్బెండ్ కి సిమెన్ అనాలిసిస్ జరిగిందా? వీర్యకణం అనేది చూసారా ఎలా ఉన్నాయో? ఆయన కొంచెం కౌంట్ తక్కువ ఉంది. సో మీ వయసు ఎంత ఇప్పుడు? 38. రైట్. అరుణమ్మ మీరేం చేయాలంటే ఇంకా డిలే చేయకూడదు. మీ అండంలో మళ్ళీ పవర్ తగ్గిపోతూ ఉంటుంది. 38 కూడా పర్వాలేదు, కాకపోతే 30-40% ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఉంది. లేదని కాదు, మీ మీ ఏజ్లో చాలామందికి ప్రెగ్నెన్సీస్ వస్తాయి. కాకపోతే మీరు ఇంకా డిలే చేయకండి. ప్లస్ ఇంకో రెండో ప్రాబ్లం అంటున్నారు మీరు, మీ ఆయనకి కౌంట్ తక్కువ ఉంది కాబట్టి మీరు వెంటనే ఈ ఐవీఎఫ్ అనే ప్రొసీజర్కి వచ్చేస్తే ఫస్ట్ షాట్లోనే ప్రెగ్నెన్సీ రావచ్చు. లేదా ఈ ఫ్రోజన్ ఎంబ్రియో ట్రాన్స్ఫర్ అంటారు, అంటే ఫ్రీజ్ చేసుకున్నాక మళ్ళీ ఆ ఎంబ్రియోని మీ గర్భసంచిలోకి వేయడం. ఇలాంటివి చేస్తూ పోతే మీకు తప్పకుండా ప్రెగ్నెన్సీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కానీ మీరు 38 నుంచి 39-40 డిలే చేశారనుకోండి, ఒకటేమో మీ అండాల్లో పవర్ తగ్గిపోతూ ఉంటుంది, రెండోది వీర్యకణాలు కూడా దెబ్బతింటాయి అన్నమాట ఏజ్ పెరిగే కొద్దీ. సో తొందరగా ట్రీట్మెంట్ తీసుకుంటే మంచిది. అలాగే చాలా మంది చేస్తున్న మిస్టేక్ ఏంటంటే డాక్టర్ గారు, అంటే కరెక్ట్ డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళిపోవడం, ఏదో దగ్గరలో ఉన్న ఒకరితో చూపించుకోవడం, తర్వాత ఇంకొకరి దగ్గరికి వెళ్ళడం, అలా మారుస్తూ ఉంటారు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక ప్రాపర్ అంటే ఎక్స్పర్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలా ఉంటుంది, నార్మల్గా ఎవరో ఒకరిని చూపించుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ ఎలా ఉంటుంది అంటారు? తప్పకుండా ఉందండి. ఫర్టిలిటీ స్పెషలిస్ట్ అనే వాళ్ళు ఏంటంటే దే ఆర్ స్పెషలైజ్డ్ ఇన్స్ దే ఆర్ గైనకాలజిస్ట్. తప్పకుండా గైనకాలజిస్టే, కానీ ఇందులో స్పెషలైజ్డ్ ఉంటారనమాట. అండం ఎలా పెరగాలి, అండాశయాల్లో ప్రాబ్లమ్స్ ఏంటి, గర్భసంచిలో ప్రాబ్లమ్స్ ఏంటి, ట్యూబ్లో ప్రాబ్లం అంటే వాళ్ళ వాళ్ళ సూపర్ స్పెషలైజేషన్ అనేదే ఇది, రీప్రొడక్టివ్ మెడిసిన్ అనమాట. సో వాళ్ళ దగ్గరికి వెళ్తే ఏంటంటే మీకు కరెక్ట్ సలహా, తొందరగా సక్సెస్ రేట్ ఫస్ట్ ఛాన్స్ అనేది అట్లీస్ట్ ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. సో అది ప్రోత్సహించడానికే మేము ఈ నెలంతా ఫ్రీ సిమ్నాలిసిస్ క్యాంప్ పెడుతున్నామండి. సో ఎనీ పేషెంట్ హూ వాంట్స్ జీవా ఫర్టిలిటీ సెంటర్, జీవా ఫర్టిలిటీలో మేము ఈ ఫ్రీ సిమనాలిసిస్ క్యాంప్ పెడుతున్నాము. బేసిక్గా ఎన్కరేజ్ చేయడానికి మగవాళ్ళని దట్ ఏ మొహమాట పడకండి, బి దీన్ని దాచకండి. మీరు విదౌట్ యువర్ వైఫ్స్ వెళ్ళి టెస్ట్ చేసుకోవచ్చు. ముందు మీకు అనుమానంగా ఉంటే ఒకసారి వచ్చి ఈ సిమెన్ అనాలిసిస్ అనేది ఫ్రీ చేస్తున్నాం కాబట్టి వచ్చి టెస్ట్ చేయించుకోండి, రిపోర్ట్ బట్టి నెక్స్ట్ డెసిషన్ తీసుకోండి. సో ఇవన్నీ అన్నమాట దాచకూడదు, ఎప్పుడు కపల్లాగా రావాలి. లేదు మీకు అయినా ఒకసారి ఇది చూడాలనుంది మీకు పాసిబుల్ అవ్వనప్పుడు అబ్సల్యూట్లీ వచ్చి టెస్ట్ చేయించుకున్న తర్వాత మీరు డిసైడ్ చేస్తారంటే కూడా నష్టం ఏమి లేదు. సో ఆ ఉద్దేశంతో ఫాదర్స్ డే సందర్భంగా మేము ఈ నెలంతా ఈ క్యాంప్ కావాలనుకున్న వాళ్ళకి అబ్సల్యూట్లీ తండ్రులు అవ్వాలని ప్రోత్సహించడానికి భయపడకూడదు, మొహమాట పడకూడదు. మెయిన్గా భయం అండి, ఉండొచ్చేమో ప్రాబ్లం అని. ఉన్నా చాలా మార్గాలు ఉన్నాయండి, అది ఒక్కటి ప్రజల దాకా చేరాలి. వాళ్ళకి ఏం తెలియాలంటే ఏ ప్రాబ్లం ఉన్నా వాటికి సొల్యూషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఏదో ఒక సొల్యూషన్, అన్ని చట్టపరంగా కరెక్ట్, అన్ని మెడికలీ కరెక్ట్, ఏది మనము దొంగచాటన చేసే పని కాదు. ఓపెన్గా గవర్నమెంట్ ICMR అంటే ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఇచ్చిన రైట్స్ ఇవి టు అ పేషెంట్.
మీరిది చేసుకోవచ్చనే రైట్స్ అన్నమాట సో ఇవన్నీ ఓపెన్ గా చేసుకునేవి ట్రీట్మెంట్ అనేది ఓపెన్ గా చేసుకునేది కాబట్టి ఆ మైండ్ సెట్ వచ్చి పేషెంట్ చేసుకోవాలి కాబట్టి ట్రీట్మెంట్ మేము ఈ క్యాంప్ పెడుతున్నాం నైస్ అండి అంటే ప్రోత్సహించడానికి మంచి క్యాంప్ అని చెప్పొచ్చు కాలేజ్ చాలా సేపు నుంచి వెయిట్ చేస్తున్నారు రజని హైదరాబాద్ నుంచి రజని గారు మాట్లాడండి మా డాక్టర్ గారితో చెప్పండి రజని గారు హలో మేడం చెప్పండి అమ్మా మేడం మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అవుతుంది మేడం ఒక పాప ఉంది మేడం అయితే 2 టైమ్స్ అబార్షన్ అయింది మేడం ఓకేమా అయ్యాక మళ్ళీ మాకు ప్రెగ్నెన్సీ రాలేదని ఇట్లా హాస్పిటల్ కి వెళ్తే ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అంటున్నారు మేడం నీ వయసు ఎంతమ్మా 30 ఉంటాయి మేడం రైట్ ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి అన్నారు సర్జరీ చేస్తాను అన్నారా ఆపరేషన్ అన్నారా ఆహా మెసేజ్ తోనే తగ్గుతది అని అంటున్నారు కానీ మేడం కొద్దిగా భయం వేస్తుంది అది తగ్గుతదా లేదా ఏంటి అని రైట్ సో ఈ ఫైబ్రాయిడ్స్ అనేవి ఏంటంటే మా గడ్డలు అన్నమాట గర్భసంచిలో గడ్డలు కానీ ఇవి ఎక్కడ ఉన్నాయో అనేది స్కాన్ చేసి నిర్ణయించి మీకు ట్రీట్మెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఇప్పుడు ఈ ఇది గర్భసంచి అనుకోండి ఇక్కడ పైన ఉందనుకోండి ఏం ప్రాబ్లం లేదు సో టాబ్లెట్స్ ఇచ్చి దాన్ని బాగా చేయడానికి ట్రై చేస్తారు దాని గోడలో ఉందనుకోండి ఏం ప్రాబ్లం లేదు సైజ్ బట్టి కానీ పెద్దగా అది గర్భసంచి లోపలికి వస్తుందనుకోండి అప్పుడు బ్లడ్ సప్లై మీ మీ బేబీకి వచ్చే బ్లడ్ సప్లై తగ్గుతుంది ఛాన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ అంటే అది అతికే ఆ బేబీ అనేది గర్భసంచికి అతికే ఛాన్స్ కూడా తగ్గుతుంది అలాంటప్పుడు ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేస్తారు గర్భసంచి లోపల ఉందనుకోండి సైజ్ పెద్దగా ఉందనుకోండి చాలా స్పేస్ తీసుకుంటుంది అనుకోండి సర్జరీ చేసి బాగా చేస్తారు మీకు టాబ్లెట్ పెట్టారంటేనే మీనింగ్ ఏంటంటే బహుశా చిన్నగా ఉండొచ్చు బహుశా గోడలో ఉండొచ్చు లేదా పైన ఉండొచ్చు అసలు ఇంటర్ఫియరెన్స్ లేకపో ఉండొచ్చు కానీ అది బాగా చేస్తే మీకు ఛాన్స్ ఆఫ్ సక్సెస్ బాగుంటుంది అది ఉండడం వల్ల కూడా మీకు మిస్క్యారేజ్ అవ్వచ్చు అందుకని టాబ్లెట్స్ ఇస్తున్నారు రైట్ మరో కాలర్ మమత గారు ఉన్నారు కరీంనగర్ నుంచి మమత గారు మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి మా డాక్టర్ గారు వింటున్నారు ఆ ఓకే మేడం మేడం 14 ఇయర్స్ అయిపోయింది మ్యారేజ్ అయ్యి చెప్పండి ఏం పరీక్షలు చేయించావమ్మా రీసెంట్ గా లాప్రోస్కోపీ కూడా అయింది మేడం అన్ని టెస్టులల్లా నార్మల్ వస్తుంది సెమెన్ అనాలసిస్ కూడా బానే ఉంది అని అంటున్నారు మేడం మీ వయసు ఎంత అన్నారు నా వయసు 34 మేడం అయితే మమత అన్నారు కదా పేరు మమత గారు మీరు డిలే చేయకండి 34 అంటున్నారు అన్ని బాగున్నాయి అన్నారు లాప్రోస్కోపీలో కూడా ఏం తేలేదన్నారు ఐవీఎఫ్ అనేది చేయించుకుంటే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ ఎక్కువ ఉంటుంది 40-50% ఉంటుంది కానీ మీరు 34 ఉన్నారు కాబట్టి కొద్దిగా తక్కువ అవ్వచ్చు అలాగని స్పర్మ్స్ బాగున్నాయి అంటే అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటారు ఏ కారణం లేదు అన్నీ బాగానే ఉన్నాయి ట్యూబ్స్ బాగున్నాయి అండాశయాలు బాగున్నాయి గర్భసంచి బాగుంది ఇలాంటి వాళ్ళకి బయటకు తీసి అండాలు వీర్యకణాలతో కలిపి ల్యాబ్లో చూస్తేనే మనకు ప్రాబ్లం ఏంటో తెలుస్తుంది ప్లస్ ఛాన్స్ ఆఫ్ సక్సెస్ కూడా ఎక్కువ ఉంటుంది ఎందుకంటే ఎంబ్రియోస్ అనేవి ఎక్కువ వస్తాయి బాగున్నవి నార్మల్ ఉన్న ఎంబ్రియో తీసుకొని గర్భసంచిలోకి వేస్తాం కనుక మీకు ఛాన్స్ సక్సెస్ చాలా బాగుంటుంది అన్నమాట ఐవీఎఫ్తో రైట్ తమిళనాడు నుంచి మరో కాలర్ ఉన్నారు సురేష్ గారు సురేష్ గారు డాక్టర్ గారు ఉన్నారు మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి గుడ్ ఆఫ్టర్నూన్ అండి మా వైఫ్ కి స్టార్టింగ్ లో 1 ఇయర్ వరకు మేము మామూలుగానే ఉన్నాము తర్వాత తనకి పిసిఓడి ఉందని చెప్పేసి ఒక సర్జరీ చేస్తున్నాం లాప్రోస్కోపిక్ సర్జరీ చేస్తారు తర్వాత ఆ టైంలోనే లెఫ్ట్ ఓవరీ లో చాక్లెట్ టిష్యూ లాగా ఉందని చెప్పేసి అది కూడా తీయేస్తారు మేడం ఆ టైంలోనే సరే అండి తర్వాత బానే ఉందమ్మా లోపల అని చెప్పేసి ఇది చేస్తారు మేడం మన ఇవి ఇంజెక్షన్ ఒకటి ఇచ్చారు మేడం అండి ఆ ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత మీకు 3 మంత్స్ పీరియడ్ రావాలని చెప్పి చేశారు దాని తర్వాత వచ్చి 3 IUS చేసుకున్నాం మేడం ఓకే అండి 2 IVF చేసుకున్నాము 3 సక్సెస్ కాలేదు మేడం సో మీకు ఏంటంటే ఒకసారి నార్మల్ గా కన్సీవ్ అయ్యింది తను ఒక 1 మంత్ వరకు డిలే అయిన తర్వాత మళ్ళా అబార్షన్ అయిపోయింది మేడం నేను అర్థం చేసుకుంది కరెక్టా కాదా చెప్పండి మీకు ఒకటే అండాశయం ఉంది అంతే కదా ఒకటి తీసేసారు అన్నారు తక్కువ సో బేసిక్ గా ఏంటి మీ వయసు మీ ఆవిడ వయసు ఎంత అన్నారు రైట్ సో బేసిక్లీ ఏజ్ బట్టి కూడా ఉంటుందండి నేను చెప్పినట్టు ఏజ్ బట్టి కూడా అండంలో క్వాలిటీ అనేది పెరుగుతుంది తగ్గుతుంది
సో ఇంకొక విషయమైన ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఐవిఎఫ్ అనేది ఒకసారి రెండు సార్లు ఫెయిల్ అయ్యిందని మనకు ఐవిఎఫ్ పనికిరాదని అనుకోకూడదు విదేశాల్లో ఏంటంటే ఇది ఇన్సూరెన్స్ కింద వస్తుంది అందుకని 6-7 సార్లు కూడా చేయించుకుంటారు మన దగ్గర ఇన్సూరెన్స్ లేదు కాబట్టి 2-3 సార్లు కన్నా ఎక్కువ వెళ్ళరు మీరు ఆల్రెడీ 3 టైమ్స్ చేయించారు ఐయూఐ కూడా చేయించారు అన్నీ చేయించారు నేను ఒప్పుకుంటాను కాకపోతే మీ ప్రాబ్లం ఏంటో అనేది సరిగ్గా వివరించాలి అండాల్లో ఏదైనా అబ్నార్మాలిటీ క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ ఉందా స్పర్మ్స్లో వీర్య కణాల్లో ఏదైనా క్రోమోజోమ్ అబ్నార్మాలిటీ ఉందా అనేది ఒక రక్త పరీక్షతో తెలిసిపోతుంది వీటి బట్టి మనకి ఐవిఎఫ్ చేస్తున్నప్పుడు ఇంకేమి ప్రయోగాలు ఇంకేమి ప్రొసీజర్ చేస్తే నార్మల్ ఉన్న ఎంబ్రియో సెలెక్ట్ చేసుకొని గర్భసంచిలోకి వేయాలనేది మనకు తెలుస్తుంది సో మీరు తప్పకుండా రండి మీ బ్లడ్ టెస్ట్ల ద్వారానే ఏమన్నా అబ్నార్మాలిటీ ఉందా లేదా అని కనుక్కొని మీకు ఐవిఎఫ్లో ఏ ప్రొసీజర్ చేస్తే ఛాన్స్ బాగుంటుందనేది చెప్తాం రైట్ డాక్టర్ గారు ఫైనల్గా జీవా ఫర్టిలిటీ సెంటర్స్ నుంచి అంటే ఎలాంటి ట్రీట్మెంట్ అందుతుంది ఇప్పుడు మీరు ఫాదర్స్ డే చేస్తున్న కార్యక్రమం గురించి ఫైనల్గా ఒకసారి చెప్పండి అంటే బేసిక్గా ఫాదర్స్ డే కోసం మేము మగవాళ్ళు అవేర్నెస్ క్రియేట్ చేయడానికి ఫ్యూచర్ ఫాదర్స్ క్రియేట్ చేయడానికి ఫ్రీ సిమినాలసిస్ క్యాంప్ చేస్తున్నాం ఈ నెల దాంతోపాటు మిడిల్ క్లాస్ పీపుల్కి ప్లస్ ఈ కోవిడ్ వచ్చాక ఇన్కమ్ తగ్గిపోయింది సాలరీస్ తగ్గిపోయినాయి కాబట్టి ఒక చాలా ఎకనామికల్ ప్యాకేజ్ ఐవిఎఫ్లో తయారు చేసామన్నమాట వేర్ ఎవ్రీబడి కెన్ ఎఫర్డ్ ఇట్ నో హిడెన్ కాస్ట్ వచ్చినప్పుడు ఎంత అవుతుంది ఏంటి చెప్పి వాళ్ళకి సూటిగా ఐవిఎఫ్ అనేది క్లియర్గా ఎంతలో అవుతుంది అనేది ఆ ప్యాకేజ్ అనేది క్రియేట్ చేస్తాం డెఫినెట్లీ ఓన్లీ ఫర్ పోస్ట్ కోవిడ్ ఎరా ఎందుకంటే సాలరీస్ తగ్గిపోయినాయి ఇన్కమ్స్ తగ్గిపోయినాయి బట్ వీ వాంట్ టు హెల్ప్ పీపుల్ హు వాంట్ టు హ్యావ్ చిల్డ్రన్ ఈ డబ్బులు లేవని వాళ్ళు డిలే చేసి ఇంకా హెల్త్ పాడు చేసుకుని వస్తే ఛాన్స్ ఆఫ్ సక్సెస్ మేము ఇవ్వలేం కాబట్టి ఇది ప్రోత్సహిస్తున్నాం రైట్ డాక్టర్ గారు నిజంగా చాలా మంచి పని అలాగే ఇన్ఫర్టిలిటీతో సఫర్ అవుతున్న వాళ్ళు మేల్ కావచ్చు ఫీమేల్ కావచ్చు మీ దగ్గర జీవాలు ఎలాంటి ఫెసిలిటీస్ అందుబాటులో ఉన్నాయి పిల్లల కోసం ఎలా ట్రై చేయాలి ఎలాంటి ప్రాబ్లం ఉంటే ఎలాంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి చాలా విషయాలు చెప్పారు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఇది ఇవాళ వైద్యం ఆరోగ్యం స్టే ట్యూన్ టు టీ న్యూస్ వైద్యం ఆరోగ్యం